ఈ వార్తలు సమర్పిస్తున్నారు విద్యా వికాస్. అప్లైండ్ ఏరియాలోని 85 గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించిన అతిపెద్ద విద్యా సంస్థ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ వార్తలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలకు సిద్ధం అవుతున్న రేషన్ డీలర్స్. జీలిగిమిల్లి మండలం ములగంపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన పెద్దమ్మ కొర్రాజుల జాతర మహోత్సవం. ఈ పట్టాదారు పాసు పుస్తకాల జారీ విధానంపై జంగారెడ్డి తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణతో సిటీ న్యూస్ ప్రత్యేక ఎంట్రీ. జంగారెడ్డి పట్టణానికి చెందిన శ్రీ దుర్గా భవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఈ నెల 18వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు ఆ సంఘ నాయకులు తెలిపారు. బొట్టాయిగూడెం రోడ్లోని పద్మ థియేటర్ వెనుక కమ్యూనిటీ హాల్ నందు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కార్పెంటర్లు, మేస్త్రులు, వర్కర్లు, కార్ఖానా షాపుల వారు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ప్రస్తుతం వడ్రంగి పని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై, భవిష్యత్తులో అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే సభ్యులు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పక తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు ప్రసరగండి త్రిమూర్తులు, అధ్యక్షులు ఈర్ని సూర్యబాబు, కార్యదర్శి వేమవరపు రామబ్రహ్మం, సహాయ కార్యదర్శి తంగేళ్లపల్లి కృష్ణ, మెంబర్ తిప్పంది దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీ దుర్గా భవాని కార్పెంటర్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖు అమావాస మీటింగ్కి ప్రతి వడ్రంగి మేస్త్రి అంటే కార్ఖానా ఉన్న షాపులు గలవాళ్ళు, అలాగే వడ్రంగి మేస్త్రులు, మేస్త్రుల దగ్గర పనిచేసే వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా రావాలని, వీళ్ళు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకొని రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. పువ్వులు అందానికి ప్రతీక. రకరకాల పువ్వులను చూసినప్పుడు మనసు ఆనందంతో పరవశించిపోతుంది. అయితే మే నెలలో మాత్రమే విరబూసి కనువిందు చేసే మే ఫ్లవర్ జంగారెడ్డిలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు దర్శనమిస్తోంది. పూల ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పింక్ కలర్ లో అన్ని శాఖలు కలిసి ఒక బంతి రూపంలో ఏర్పడి ముక్త మనోహరంగా కనిపిస్తూ అందరినీ కనువిందు చేస్తోంది. అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందిన ఈ మే ఫ్లవర్ ను ఎంతో మంది తిలకిస్తున్నారు. ఎల్కేసీ కుటుంబానికి చెందిన ఈ పుష్ప యొక్క శాస్త్రీయ నామం ఎపిచియో రిపెన్స్ అని, ఇది మే నెలలో మాత్రమే పూస్తుందని, దీన్ని ఎంతో శ్రద్ధగా పెంచిన ప్రతిభ యాజమాన్యం తెలియజేసింది. జీలిగిమిల్లి మండలం ములగంపల్లి గ్రామంలో పెద్దమ్మ కొర్రాజుల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1950వ సంవత్సరం నుండి నాయకపూర్ కులస్థుల ఆచార్య సంప్రదాయంతో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా దేవుళ్లను ఊరేగింపుగా తీసుకురావడం, తండ్రి కొయ్యలను సేకరించడం, కొలబియ్యం, దేవుళ్లకు పెళ్లిళ్లు చేయడం, నిప్పుల గుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. పూర్వ పెద్దల ఆచారాల ప్రకారం నాయకపూర్ కులస్థులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పెద్దమ్మ తల్లి కొర్రాజుల కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా చూస్తున్నామండి. అక్కడ ప్రతి విద్యార్థి అనిత్యమే. అసలైన విద్యకు చిరునామా ప్రతిభ. అక్కడ విద్యార్థికి అసాధ్యం అంటే ఏమిటో తెలియదు. నైతిక విలువలు, పరిపూర్ణ వ్యక్తిత్వం అక్కడ విద్యార్థి సొంతం. అది టాలెంట్ టెస్ట్ అయినా, ఎస్ఎస్సి అయినా, నెంబర్ 1 అతడే. చిన్నారుల్లో మేధాశక్తిని వెలికి తీసే మెళుకువలు, అన్ని రంగాల్లో జీనియస్ గా తీర్చిదిద్దడం, 4 క్యాంపస్లు, అమ్మ ఒడి లాంటి డెఫోడెల్ ప్లే స్కూల్. అక్కడ ఒకటే లక్ష్యం, అన్ని రంగాల్లో నెంబర్ 1 గా తయారు చేయడం. ఎందరినో డాక్టర్లుగా, ఐఐటిఎల్లుగా తీర్చిదిద్దిన సంస్థ సివిల్స్ ఫౌండేషన్ మా ప్రత్యేకత. 20 సంవత్సరాల సరోజారెడ్డి సుదీర్ఘ అనుభవం, యువ మేధావి సుభాష్ రెడ్డి అపూర్వ మేధస్సు కలిసి ముందుకు సాగుతున్న సంస్థ. అడ్మిషన్లు జరుగుతున్నవి, సీట్లు పరిమితం. పిల్లల కోసం ఇంటింటికి తిరగడం మా లక్ష్యం కాదు, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి ప్రతిభా లక్ష్యం. నా జీవితంలోని ప్రతి క్షణాన్ని, నా ప్రతి ఆలోచన పిల్లల కోసం నేను కేటాయించాను చెప్తే, నేనేదో మిమ్మల్ని ఏదో నేను ఎంటర్టైన్ చేయడం కోసం, తద్వారా నేను పిల్లల్ని ఏదో తీసుకురావడం కోసం నేను ఎప్పుడూ చేయలేదు. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, జంగారెడ్డిగూడెం. డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ డిగ్రీ ఫలితాలలో అగ్రగామి.
సూర్య డిగ్రీ ఫలితాలలో యూనివర్సిటీ ఫస్ట్ మరియు డివిజన్ ఫస్ట్ వంటి అద్భుత ఫలితాలు సాధించి ప్రస్తుత సంవత్సరం బీఎస్సీలో 90%, బీకామ్ లో 75% సాధించిన విద్యా సంస్థ సూర్య డిగ్రీ కాలేజ్. ఈ సంవత్సరం నుండి డిగ్రీలో కో ఎడ్యుకేషన్, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ కోర్సులు నిర్వహించబడును. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజ్ స్కాలర్ ప్లస్ 3,500 రూపాయలు మాత్రమే. బీసీ ఓబీసీ విద్యార్థులకు ఫీజ్ స్కాలర్ ప్లస్ 4,500 రూపాయలు మాత్రమే. డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేక శిక్షణ, అడ్మిషన్లు జరుగుచున్నవి. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9440254738. విద్యా వికాస్ అప్లైండ్ ఏరియాలోనే 85 గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించిన అతిపెద్ద విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక గ్రేడులు సాధిస్తూ 2014లో జీపీఏ 10కి 10 గ్రేడులతో నంబర్ 1 స్థానం సాధించిన విద్యా సంస్థ. జాతీయ స్థాయి ఒలింపియాడ్స్ మరియు టాలెంట్ టెస్టులలో ఆల్ ఇండియా లెవెల్లో 4 ర్యాంకులు, స్టేట్ లెవెల్లో 24 ర్యాంకులు మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లో 31 ర్యాంకులతో జిల్లాలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్. ప్లే గ్రూప్ నుండి 5th క్లాస్ వరకు సిబిఎస్ఈ మరియు ఐసీఎస్ఈ సిలబస్ తో విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఐఐటి ఫౌండేషన్, ఒలింపియాడ్స్ లో అత్యుత్తమ శిక్షణతో విద్యా వికాస్ స్మార్ట్ స్కూల్, ఇంటరాక్టివ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో అత్యాధునిక ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ ల్యాబ్స్, బాలబాలికలకు వేర్వేరు క్లాస్ రూమ్స్ తో విద్యా వికాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఐఐటి, ఏఐఈఈ, ఎంసెట్లలో ర్యాంక్ ధ్యేయంగా అనుభవజ్ఞులైన లెక్చరర్లచే విద్యా బోధన, డైరెక్టర్ల పర్యవేక్షణలో బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేర్వేరుగా హాస్టల్ వసతి, మినరల్ వాటర్ సౌకర్యం. మానసిక ఉల్లాసానికి విశాలమైన ఆట స్థలంతో పాటు డాన్స్, మ్యూజిక్, యోగా, మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ. మీ చిన్నారుల భవిష్యత్తును నిశ్చింతగా మాకు అప్పగించండి, వారిని పరిపూర్ణ విద్యార్థులుగా తీర్చిదిద్దుతాం. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి విద్యా వికాస్ విద్యా సంస్థలు, ప్లే స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు డీలర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఇందులో 20వ తేదీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు డివిజన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 25వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయడానికి జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ మండలం లోని 8 మండల డీలర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేసిన కొన్ని చోట్ల డీలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, మిషన్ తో పాటు ఈ పేమెంట్ విధానం వల్ల వినియోగదారునికి 100% తూకంతో సరుకులు ఇవ్వాలని చాలా ఇబ్బంది పెడుతున్నారని, కానీ సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి వచ్చే సరుకులు ఏవైతే ఉన్నాయో డీలర్లకు కూడా 100% ఎలక్ట్రానిక్ కార్డు ద్వారా ఇస్తే వినియోగదారులకు తప్పకుండా 100% అప్పగించగలుగుతామని అన్నారు. 100 కేజీల స్థానంలో 90 కేజీలు ఇచ్చి 100 కేజీలు పంచమంటే ఎలా పంచగలుగుతామని ప్రశ్నించారు. వినియోగదారులు డీలర్ల ఇబ్బందులను కూడా ఆలోచించాలన్నారు. ప్రభుత్వం పెంచిన 7% కమిషన్ గానీ, యూజర్ ఛార్జీలు గానీ ఇంతవరకు అమలు కాలేదని, వెంటనే అమలు పరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టబిలిటీ విధానాన్ని రద్దుపరచాలని, నెలకు కనీసం 15,000 రూపాయల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులు సహకరించాలని కోరారు. మా రేషన్ డీలర్ల రాష్ట్ర సంక్షేమ సంఘం వారి పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన మన ఏలూరులోని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద సమ్మె చేయడానికి, రిలే నిరాహార దీక్షలు చేయడానికి పిలుపునిచ్చారు. దానికి మేము సంసిద్ధులమై మా జంగారం డివిజన్ నుంచి 8 మండలాల నుంచి డీలర్లందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అది ఎందుకంటే డీలర్లో ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎప్పటి నుంచో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. అది 20 తారీఖు వరకు మేము రిలే నిరాహార దీక్షలు చేస్తూ 25 వరకు కూడా వేచి చూస్తాం. ఈ సమస్యలు పరిష్కారం అయితే సరే, లేకపోతే 25 నుంచి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క నిరవధిక సమ్మె చేయడానికి మన జంగారెడ్డి డివిజన్లోని 8 మండలాల నుంచి డీలర్లందరూ కూడా ఏకతాటిపై వచ్చి సంసిద్ధులై ఉండాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా
రైతులకు ప్రధానంగా అవసరమైన పట్టాదారు పాసు పుస్తకాన్ని పొందే విధానాల గురించి జంగారం తహసీల్దార్ జీబీవీ సత్యనారాయణ సిటీ న్యూస్ తో వివరించారు. గతంలో పట్టాదారు పాసు పుస్తకం పొందే విధానానికి బదులుగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాస్బుక్ విధానం ద్వారా నూతన పద్ధతిని తెలిపారు. గతంలో పట్టాదారు పాసు పుస్తకం పొందే విధానానికి బదులుగా ప్రస్తుతం ప్రభుత్వం ఈ పాస్బుక్ విధానం ద్వారా నూతన పద్ధతిని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పాస్బుక్ విధానం ద్వారా పట్టాదారు పాసు పుస్తకం పొందదలిచిన రైతులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసిన 45 రోజుల్లో పరిశీలన పూర్తి చేసి రైతులకు ఈ పాస్బుక్ జారీ చేయడానికి ఆదేశాలు ఇస్తామన్నారు. పాస్బుక్ ప్రింట్ రావడానికి 15 రోజులు పడుతుందని, మొత్తం మీద 60 రోజుల్లో ఈ పాస్బుక్ జారీ అవుతుందని తెలిపారు. ఇప్పటికే జంగారెడ్డి మండలంలో ఈ పాస్బుక్ విధానం ద్వారా సుమారు 350 మంది రైతులకు పాస్బుక్లు అందజేసినట్లు తెలియజేశారు. ఈ పాస్బుక్ విధానం గురించి మరిన్ని వివరాలను తహసీల్దార్ సిటీ న్యూస్తో ఈ విధంగా తెలిపారు. మండలంలోని రైతులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. మరి రైతులకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మరి చేపట్టే కార్యక్రమాల్లో పట్టాదారు పాస్బుక్స్ అనేది చాలా కీలకమైన అంశం. అది గత కొంతకాలం నుంచి కూడా ఈ పట్టాదారు పాస్బుక్స్ ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి దీన్ని 45 డేస్ వరకు కూడా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత 40 రోజులు టైం తీసుకొని పాస్బుక్ని మంజూరు చేయడం జరుగుతుంది. తదుపరి అది మద్రాసు వెళ్ళి మద్రాసులో ప్రింట్ అయ్యి రావడానికి ఒక 10 రోజులు టైం పడుతుంది. దాదాపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి 2 నెలలు సమయం తీసుకుంటుంది. కాబట్టి మరి రైతులందరూ కూడా మరి ఈ విషయంలో ఆల్రెడీ మన మండలానికి సంబంధించి 300 వరకు ఈ పాస్బుక్స్ ఆల్రెడీ రావడం జరిగింది. సంబంధ వీఆర్ఓ అందరికీ కూడా పాస్బుక్స్ ఇచ్చి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగి ఉంది. మరి ఇంకా ఎవరైనా భూములు క్రయక్రియలు జరుపుకొని భూములు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైనా లీగల్ హెయిర్ చనిపోయి ఉంటే వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేరు మీద భూమి ఉండి వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్ సంబంధిత భూమికి సంబంధించిన యజమానికి సంబంధించి లీగల్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మరి దరఖాస్తులు చేసుకుంటే ఆ భూములకు సంబంధించి కూడా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆల్రెడీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి భూమిలో సాగులో ఉండి అడంగల్లో పేర్లుండి ఆన్లైన్లో పేర్లు రాలేదనేది చాలా వరకు ఉంది. ఇంకా మరి అలాంటి వారు ఎవరైనా ఉంటే వీరు కూడా మరి మీ సేవ ద్వారా ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. మీరు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే మ్యూటేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఆప్షన్ ద్వారా ఇప్పుడు దాన్ని కూడా మేము ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా మరి గవర్నమెంట్ ఇప్పుడు 45 డేస్ నుంచి 1 మంత్గా తగ్గించినట్టుగా రీసెంట్గా వచ్చింది. అది ఇంకా మాకు కమ్యూనికేట్ కాలేదు. అది బహుశా 2-3 రోజుల్లో మాకు రావచ్చు. కాబట్టి మీరెవరు కూడా మాన్యువల్గా మేము పాస్బుక్ల కోసం దరఖాస్తులు పెట్టే అవసరం లేదు. అందరూ కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా రైతులు పాస్బుక్లు తీసుకొని భూమిలో సాగులో ఉండి వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ కూడా పేర్లు ఆన్లైన్లో కానీ లేకపోతే వారు కూడా మీ సేవలో మ్యూటేషన్ ఆప్షన్ ఉంది. మీరు మీ సేవకి వెళ్తే వారు మీ దరఖాస్తుని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ సేవ ద్వారా దరఖాస్తులు పెట్టుకుంటే మీ పేర్లు కూడా అన్నీ కూడా ఆన్లైన్లో చేంజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలకు సిద్ధం అవుతున్న రేషన్ డీలర్స్. జీలుగుమిల్లి మండలం ములగంపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన పెద్దమ్మ కొర్రాజుల జాతర మహోత్సవం. ఈ పట్టాదారు పాసు పుస్తకాల జారీ విధానంపై జంగారెడ్డి తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణతో సిటీ న్యూస్ ప్రత్యేక ఎంట్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.